బయటికి రావడానికి రీజన్ రేవంత్తో ఇష్యూ పెట్టుకోవడమా, లేదంటే శ్రీశాంత్ చేత లవ్ ట్రాక్ పెట్టుకోవడమా? ఆనెస్ట్లీ నాకు తెలీదు, రేవంత్తో గొడవ వల్ల అయిందా అన్నది. మరి అంటే నేను ఇందాక కూడా నేను బయట వచ్చినప్పుడు సేమ్ అదే క్వశ్చన్ అడిగారు. సో నాకు ఆ మూమెంట్ వరకు కూడా నాకు ఆ థాట్ రాలా, రేవంత్తో గొడవ పెట్టిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారని థాట్ నాకు రాలేదు ఇందాక అడిగేంతవరకు కూడా. సో ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్, ఐ నాట్ షూర్, నేను చెప్పలేను ఏంటి రీజన్స్ అన్నది. సత్యతో కూడా దానివల్ల కాదని నా ఫీలింగ్, బికాజ్ నేను థర్డ్ వీక్ నుంచి కొంచెం ఐ మెయింటైన్ మై డిస్టెన్స్ తనతో, అండ్ లాస్ట్ 2 వీక్స్తో కూడా ఐ ఫెల్ట్ నేను వేరే వాళ్ళతో ఎక్కువ మోర్ టైం స్పెండ్ చేస్తున్నాను అనుకున్నా రాదర్ దాన్ హర్. కాకపోతే ఏంటంటే తను నాకు ముందు నుంచి ఫ్రెండ్, సో వీ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అండ్ బాండింగ్ అండ్ నేను వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఒక 3-4 మెంబర్స్, శ్రీహాను, నేను, రేవంత్ ఒక గ్రూప్లో అంటే మేము ఆల్రెడీ ముందు పరిచయాలున్నాయి కాబట్టి ఒక ఆ గ్రూప్ అలా కంటిన్యూ అవుతూ ఉండేది. ఐ థింక్ అది అంటే ఆ ఇంప్రెషన్ అలా కంటిన్యూ అయిపోయింది జనాల్లోకి. నేను మాట్లాడేది కూడా తక్కువైనా కూడా ఎప్పుడు మాట్లాడినా అది ఒక మ్యాటర్ అయిపోయేది అనిపించింది నాకు. అసలు నార్మల్గా ఇప్పుడు మిగతా వాళ్ళతో ఎంత మాట్లాడినా అది పెద్ద మ్యాటర్ అయ్యేది కాదు, కానీ తనతోటి ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసినా కూడా అది పెద్ద విషయం అయిపోయేది అనిపించింది. సో అందుకే నేను ఒకసారి ఒక నామినేషన్స్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది, యూనో నా గేమ్ టైమ్ని నా ఫ్రెండ్షిప్స్ని మీరు సెపరేట్ చేసి చూడండి అని చెప్పి నేను రిక్వెస్ట్ పెట్టుకున్నా హౌస్ మేట్స్ని ఆడియన్స్ని కూడా. సో ఐ డోంట్ నో, అది బయటకు వచ్చిన లేదు నాకు తెలియదు, బట్ అది పార్ట్ ఆఫ్ ద గేమ్. అండ్ బయటకు వచ్చాక స్టేజ్ మీద నాగార్జున గారితో ఉన్నప్పుడు ఒక షాకింగ్ కమెంట్స్ అని వినటం జరిగింది, శ్రీ సత్య కోసమే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి. ఏంటి అసలు స్టోరీ ఏంటి? యాక్చువల్లీ మీరు తప్పు అర్థం చేసుకున్నారు, నేను ఏమన్నా అంటే షీఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అన్న, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అన్న, వన్ అండ్ ఓన్లీ రీజన్ తనే అనిపించింది. లేదు అంటే నా నేను ఇది బస్సులో కూడా చెప్పడం జరిగింది, ఇదే క్వశ్చన్ బస్సులో అడిగారు. నేను అది ఎందుకు చెప్పానంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఆలోచన ముందు లేదు, ఆ ఆలోచన కలడానికి కారణం సత్య. ఒక మూవీ ట్రయల్స్ నడుస్తున్నాయి, ఆ మూవీ కొంచెం డిలే అయింది. సో ఆ మూవీలో ఒక క్యారెక్టర్ని తను అడగడం జరిగింది. సో తను లేదు డేట్స్ నాకు ఫ్రీ లేవు అది అని చెప్తే ఏంటి మ్యాటర్ని అడిగితే తను బిగ్ బాస్కి వెళ్తానని చెప్పింది. అప్పుడు నాకు ఆలోచన కలిగింది, నేను కూడా ట్రై చేయొచ్చు కదా, వైనాడు ఒకసారి రాయేసి చూద్దాం అని అనిపించింది. అది రాయేసాను, అది వర్కౌట్ అయింది. అప్పుడు దాకా నాకు అప్పుడు ఆలోచన రాలా. సో అది రావడానికి కారణం తను చెప్పాను, అది నా ఉద్దేశం. బట్ షీఈస్ నాట్ ద ఓన్లీ రీజన్, షీఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్. మరి 7 వీక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత ఎమోషనల్ అవ్వడం జరిగింది, ఎలా అనిపించింది యాజ్ ఎ వన్ సైడ్ లవర్గా? చూసారుగా, అంతే, దాన్ని ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను.